ఈ సినిమాలో హీరోయిన్ రితికా సింగ్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా నటించింది. పవన్ పేరు చెప్పినా కటౌట్ చూసినా ఇక ఆమె ఊగిపోతుంది. పవన్ కళ్యాణ్ మేనరిజం, పవన్ స్టైల్ ఇంకా చాలానే ఉంటాయి గురు సినిమాలో. ఒక సాంగ్ లో హీరోయిన్ తన స్నేహితురాలితో గబ్బర్ సింగ్ కటౌట్ ముందు డాన్స్ చేయడం, రితికా సింగ్ పవన్ కళ్యాణ్ లా ఎర్రకండవ తలకి చుట్టుకుని డాన్స్ వేయడం అనేది మనమందరం ట్రైలర్ లోనే చూసాం. అలాంటివి ఇంకా ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. వెంకీ గురు సినిమాలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ తో అభిమానులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇలా వేరే స్టార్ రిఫరెన్స్ ని తన మూవీలో ఒప్పుకున్నందుకు విక్టరీ వెంకటేష్ ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. వెంకీ బాక్సింగ్ కోచ్ గా వైవిధ్యమైన పాత్రలో తన యాక్టింగ్ తో అదరగొట్టేశారు. అయితే మన హీరోలందరిలోనూ వెంకీ ఎప్పుడూ చాలా స్పెషల్ గా కనిపిస్తారు. తాజాగా గురు సినిమాతో తన ఎంత స్పెషల్ అనేది మరోసారి ప్రూవ్ చేశారు వెంకటేష్. బేసిక్ గా ఒక స్టార్ హీరో సినిమాలో అదే స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన హీరోల రిఫరెన్స్ ని ఎక్కువగా వాడుకుంటారు. కానీ గురు సినిమాలో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు చాలా సార్లు కనిపించాయి. ఇలా ఒక స్టార్ హీరో సినిమాలో వేరే స్టార్ హీరో రిఫరెన్స్ అంటే చాలా అరుదుగా జరుగుతుంది. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.